ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సుమతక్క, ఏంటి ఆ అమ్మాయిని అలా చూస్తున్నావు? తను నీకు తెలుసా? లేదు, ఆ అమ్మాయిని చూస్తుంటే నాకు నా ప్రాణ స్నేహితురాలు మహాలక్ష్మి గుర్తుకొస్తోంది. తను కూడా ఇలాగే అందంగా రెడీ అయ్యేది. తనని అలా ఫ్యాషనబుల్గా రెడీ చేసింది నేనే. ఏంటి సుమతి, ఎవరికో డ్రెస్ కుడుతున్నట్టునో? ఎవరికో కాదు, నీకే కుడుతున్నాను. నాకా? అవును, నువ్వు అందంగా ఉంటావు. ట్రెండ్కి తగ్గట్టు మంచి బట్టలు వేసుకుని నగలు పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటావు. నీకు అందమన్నా అందాల పోటీలన్నా ఇష్టం కాబట్టి నేను నీకోసం కుట్టినవి వేసుకుని నువ్వు బ్యూటీ కాంటెస్ట్కి కూడా వెళ్ళొచ్చు. నా గురించి నువ్వెంతలా ఆలోచిస్తున్నావు సుమతి, నువ్వు చాలా గొప్పదానివి. స్నేహితురాలి గురించి ఆలోచించడం కూడా గొప్పేనా? నీకీ శారీ కట్టి నగలు పెట్టి మిస్ ఇండియాలా తయారు చేస్తాను పద. ఎలా ఉన్నాను? నిజంగా మహాలక్ష్మిలా ఉన్నావు. నీ పేరుతో నీ అందం పోటీ పడుతోంది. నీకు నా దిష్టే తగిలేలా ఉంది. నువ్వెప్పుడు ఇలాగే ఉండాలి. ఇలా నువ్వు ఏ అందాల పోటీకి వెళ్ళినా నీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఏమైంది? థ్యాంక్ యూ సుమతి. మన మధ్య థ్యాంక్స్ ఎందుకే? అయినా ఈ మాత్రానికి ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా? మట్టిలో ఉన్న నన్ను మాణిక్యాన్ని చేస్తున్నావు. కాదు, ఈ మేలి మీ బంగారానికి సాన పెడుతున్నాను. నీ రుణం ఎలా తీర్చుకోను సుమతి, ఈ జన్మలో నిన్ను మర్చిపోను. ప్రామిస్. ఆ రోజు మహాలక్ష్మి నా చేతిలో చేయి వేసి ప్రమాణం చేసింది, నన్ను మర్చిపోకుండా తప్పకుండా నా రుణం తీర్చుకుంటూ ఉంటుంది. నీలాంటి గొప్ప స్నేహితురాలు ఉండటం ఆ మహాలక్ష్మి అదృష్టం. నీ సాయం పొందిన స్నేహితురాలు, నిన్ను ప్రాణంలా చూసుకున్న అన్నగారు ఉండి కూడా నువ్వు ఒంటరిదానివ్వటం నీ దురదృష్టం. మధు ఇంట్లో ఉంటే ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ దిగులుగా ఉంటుంది. పైగా తనకి సూసైడ్ చేసుకోవాలన్న థాట్స్ కూడా వస్తున్నాయి. అది ఆఫీస్కి వెళ్తే జరిగినవన్నీ మర్చిపోయి మధు ప్రశాంతంగా ఉంటుంది కదా. ప్రశాంతత కోసమే అయితే మా అక్కను మీరు పంపించాల్సింది ఆఫీస్కి కాదు, మా ఇంటికి. అక్కడ ప్రశాంతత లేదనే కదా మధు ఇక్కడికి వచ్చింది. మా బావను విడిపిస్తాను అని చెప్పి మా అక్కను ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ పని కూడా చేస్తున్నాం. సూర్య బయటికి రావటానికి కాస్త టైం పడుతుంది. అప్పటి వరకు మధు డిస్టర్బ్ అవ్వకూడదు కదా. నేను ఇదే విషయం మధుకి చెప్పాను, అందుకే ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యింది. వీళ్ళందరితో కూడా చెప్పాను, వీళ్ళు కూడా మధుని ఆఫీస్కి తీసుకెళ్లడానికి రెడీగా ఉన్నారు.
అవును సీత, మీ అక్క విషయంలో మా పిన్ని మంచి నిర్ణయం తీసుకుంది. మా అందరికీ బాగా నచ్చింది. నాకు నచ్చలేదు. నువ్వు ఆఫీస్కి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? వద్దు అంటున్నాను కదా. కారణం ఏంటి అని అడుగుతున్నాను. ఒకటి కాదు, నిన్ను వెళ్ళు ఆఫీస్కి తీసుకువెళ్ళడం వెనక 100 కారణాలున్నాయి. నా మాట విని నువ్వు ఆఫీస్కి వెళ్ళొద్దక్కా. ఎందుకు వద్దంటున్నావు? మధుకి మంచి చేయడానికే మేము ఆఫీస్కి తీసుకెళ్తున్నాం. మా అక్కకు మీరు చేసే మంచి ఏంటో నాకు తెలుసు. మధు చదువుకుంది, మన ఆఫీసులో వర్క్ చేస్తే తప్పేంటి సీత? మనం ఏం చేసినా సీతకి తప్పుగా అనిపిస్తుందన్నయ్య. మీరు చేసేది తప్పు, దాన్ని ఒప్పు అని సమర్థించుకోకండి. మధుని ఒంటరిగా ఇంట్లో వదిలేయకూడదు అనుకోవడం మా తప్పా సీత? కేవలం మాకు అడ్డుపడాలనే ఉద్దేశం తప్ప నీకు మరో ఉద్దేశం లేదు. మీ ఉద్దేశాలేంటో తెలుసు కాబట్టి వద్దు అంటున్నాను. మధు ఆఫీస్కొస్తే నీకు ప్రాబ్లం ఏంటి సీత? మీకు తెలియదండి, చెప్పినా మీకు అర్థం కాదు. నువ్వు ఆఫీస్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదక్క, వెళ్ళకు. నీ ఇష్టాలతో నాకు పని లేదు సీత, నేను వెళ్తాను. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోక్క. నా బాధ మహాలక్ష్మి గారు అర్థం చేసుకున్నారు. నేను డిస్టర్బ్డ్గా ఉండకూడదు అని ఆఫీస్కి తీసుకెళ్తున్నారు. అది నీకెందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఆఫీస్కి వెళ్తే నువ్వింకా డిస్టర్బ్ అవుతావక్క. నన్ను డిస్టర్బ్ చేయడానికి ఇంట్లో నువ్వుంటావు, ఆఫీస్లో ఉండవు కదా. అందుకే వెళ్తున్నాను. తప్పుకో. వద్దక్క, వెళ్ళొద్దు. సీత తప్పుకో. వద్దక్క, ప్లీజ్, నా మాట విను. ప్లీజ్ తప్పుకో సీత. రామ్ గారు రండి. నీకు మీ అక్క మంచి సమాధానం చెప్పింది కదా, నాది కూడా సేమ్ ఆన్సర్. అర్థం కాలేదా? మధురామ్ ఇంట్లో ఉంటే నువ్వు ప్రతిదానికి అడ్డుపడుతున్నావు. అది ఆఫీస్లో అయితే వాళ్ళ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యేలా చేస్తాను. ఆఫీస్లో రామ్ మధుల మధ్య లవ్ స్టార్ట్ అవుతుంది. ఎలాగో నువ్వు ఆఫీస్కి రాలేవు కాబట్టి నా పని ఈజీ అవుతుంది. హ్యావ్ ఎ నైస్ డే. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.